దేవుడేమో నీ భారాన్ని ఆయన మీద ఏమని చెప్తుంటే, అనుదినము నీ భారమును నేను భరించువాడనై ఉన్నానని చెప్తుంటే, ఇంకా మన భారాలు మనమే మోసుకుంటూ మోసుకుంటూ వస్తున్నాం దేని బిడ్డలను. జీవితాలు చూస్తుంటే ఎలా ఉందంటే, ప్రభువుని నమ్మాము, ప్రభు మాకున్నాడు అని పాటలలోనూ ప్రార్థనలో చెప్తున్నాం, కానీ సమయ సందర్భాలు వచ్చినప్పుడు మన భారాన్ని ఎవరి మీద వెళ్ళపోతున్నామంటే దేవుని మీద వెళ్ళపోతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. తికి మించిన శోధన రాదని శోధనలోన మార్గము నీవని, శక్తికి మించిన శోధన శోధనలోన మార్గము సెలవించినామా నడిపించరావా. పన్నుల భారము యెహోవా మీద ఉంచండి, అప్పుడు మీ ఉద్దేశములు సఫలం. పన్నులు ఏ పని తలపెడుతున్నారో, మీరు ఏ కార్యము జరగాలని ఆశపడుతున్నారో మీ భారము ఆయన మీద మోపుతున్నట్టండి, దేవుడు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. దావీదు కుమారుడా నజరేతువాడ తను విడచిపోకయా, దావీదు కుమారుడా తను దాటిపోకయా, నజరేతువాడ తను విడచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో, అందరూ చెప్పండి మాట, నీవు తప్ప నాకు ఈ లోకం చోటే లేదయా, నీవు తప్ప నాకు లోకం ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, నజరేతువాడ. రోజున దేవుని మందిరంలోకి వచ్చిన ఎదుటి ఎవరున్నారంటే, దేవుడు యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, రండి సాగిలపడి ఆయనకి మనం నమస్కారం చేద్దామని ఉంటుంది బైబిల్లో.